నార్సింగి డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టుల పోలీసులు కీలక ఆదేశాలను జారీ చేయబోతున్నారు. ఇంట్లో 20 మందిని నిందితులుగా చెప్పుకొచ్చిండ్రు. అయితే ఇంట్లో 7 ఫెడ్లర్లు 13 వినియోగదారులు ఉన్నారని చెప్పి ఈ విచారణలో తేలింది. ఈ కేసులో ఏ టెనుగా టాప్ హీరోయిన్ రకుల్ ప్రీతి సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ ఉన్నాడని చెప్పిల్లు పోలీసు పెద్దసార్లు. రిమాండ్ రిపోర్టు ప్రకారం ఈ డ్రగ్స్ నైజీరియా నుంచి ఢిల్లీ, తర్వాత హైదరాబాదు, ఆ తర్వాత పలు చోట్లకు చేరుతుందన్నట్టు. అయితే ఈ గాంజాయిని వరుణు, గౌతము, షరీఫ్ అనేటోళ్లు తెలుగు రాష్ట్రాలలో సరఫరా చేస్తున్నారు. ఈ డ్రగ్స్ ను ఫెడ్లర్లకు కావాల్సిన డబ్బును సమకూరుస్తా నైజీరియన్లను ఆర్థికంగా ఆదుకుంటున్నారు. ఇక ఈ ముచ్చట్ల నైజీరియాకు చెందినటువంటి ఎబుకా సుజీ కింగ్ పిన్ గా పోలీసులు ఎరగబట్టిండ్రు. ఎబుకా నుంచి ఆనోహా బ్లెస్సింగ్ అనే మహిళ ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతున్నట్టుగా విచారణలో తేలింది. ఇప్పటి వరకు 20 అనోహా ఈ డ్రగ్స్ ను తీసుకొచ్చింది. గౌతమ్ అనే ఫెడ్లర్ ద్వారా హైదరాబాదు, రాజమహేంద్రవరం, ప్రకాశం జిల్లాకు చేరుతున్నాయి. ఇక ఇందుకు గాను నైజీరియన్ కు 9 దగ్గర 10 కమిషన్ ఇచ్చిందని చెప్పి బండ్లగూడలోని లూమిని కమ్యూనికేషన్స్ ద్వారా డబ్బులు చెల్లింపులు జరిగినట్టు పోలీసులు విచారణలో దొరకబట్టిండ్రు. మరి ఏదేమైనా ఓ పక్కన ప్రభుత్వం ఏమో ఈ డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలే, డ్రగ్స్ అనే ఆనవాళ్లు కూడా ఎక్కడ కనపడద్దు, కూకటి వేళ్లతోటి పెగిలియాలని చెప్పి రేవంత్ సార్ అటు చంద్రాల సార్ చెప్తున్నా కూడా సిగ్గు తప్పిన పరిమాణ ఈ పబ్బుల కల్చర్ చేయబట్టి అడ్డమైన అలవాట్లకు అలవాటు పడ్డ యువత కూడా ఈ డ్రగ్స్ బారిన వాడు బాధాకరమైన ముచ్చట. ఏదైనా కేంద్ర ప్రభుత్వాలు గాని రాష్ట్ర ప్రభుత్వాలు గాని ఎంత చెప్పినా ఈ డ్రగ్స్ తీసుకోవాలనే దరిద్రపు గొట్టు ఆలోచన ఉన్నోని బుద్ధి మారాలే మొదలు అని అంటున్నారు ఈ ముచ్చటెరికైన వాళ్ళు. ఇంకా అంతేనే కాదు, ఇక ఈ ముచ్చట్లలో రకుల్ ప్రీతి సింగ్ ను కూడా విచారించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు ఈ ముచ్చటెరికైన వాళ్ళు. మరి చూడాలి, మరి ఈ రకుల్ ప్రీతి సింగ్ వాళ్ళ తమ్ముని ఎవ్వారం ఈ డ్రగ్స్ గొల్లెంసప్పుడు ఎంత దూరం పోతుందో, ఏడికి దారితీస్తుందో.